ఆలగడ్డ పట్నలోని ప్రజ్ఞా డిగ్రీ కళాశాలలో బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నాడు ప్రిన్సిపల్ ఎం శివరామ్ రెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అమీర్ బాషా, ఆలగడ్డ కమిటీ మరియు అబుస్మా నంజాల డివిజన్ అధ్యక్షులు మరియు అరుణోదయ స్కూల్ హెచ్ఎం కె ఇమాం హుస్సేన్ మరియు ఎన్సీసీ అధికారి శివన్న ఆగ్రలు, ఎన్సీసీ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం కలిసి ఫిబ్రవరి 14 మంగళవారం నాడు అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరవీరులు గత 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా వద్ద భద్రతలో భాగంగా ప్రాణాలు అర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా డిగ్రీ కళాశాల నుండి ఎన్సీసీ విద్యార్థులతో అమరవీర జవాన్ల చిత్రపటాలకి జై జవాన్, జై జవాన్ జోహార్, జవాన్ భారత్ మాతాకి జై అంటూ చిత్రపటానికి పూలమాలలు వేసి సెల్యూట్ చేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. అనంతరం పట్టణంలోని 4 రోడ్ల కూడల వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరుల చిత్రపటానికి సెల్యూట్ చేస్తూ దేశభక్తి చాటుకున్నారు. మనం ఈరోజు భారతదేశంలో సుఖంగా సంతోషంగా ఉండమంటే ఈరోజు కారణం ఎవరంటే ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే వారు కుటుంబాలను వదిలి, భార్య బిడ్డలను వదిలి, తల్లిదండ్రులను వదిలి సరిహద్దులో మంచు కొండల్లో కాపుల కాస్తూ మనల్ని రక్షిస్తున్నటువంటి దేశభక్తులు ఎవరంటే మన సైనికులు. కాబట్టి మనము సైనికులు చేసినటువంటి త్యాగాలను, వారి బలిదానాలను సదా స్మరించుకోవాలి. ఎందుకంటే మీరు నేటి విద్యార్థి భావిపోరు, మీరందరూ కూడక భావితరానికి రథసారథులు. కాబట్టి మనములో కూడక దేశభక్తి కలిగి ఉండాలి. మనం మన ఆ దేశభక్తి కలిగి ఉండాలంటే తప్పకుండా సైనికుడు కావాలటువంటి, ఎందుకంటే ఈ యొక్క భారతదేశం ఎంత పవిత్రమైనది, ఈ యొక్క భరతమాత రుణం తీర్చుకోవాలంటే ఒక్క ఆ సైనికుడితోనే సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి గొప్ప సైనికుడు కావాలని అటువంటి ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. తప్పకుండా మనం కూడక సైన్యంలో చేరి మన భారతదేశం యొక్క గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి. కాబట్టి మనం సైనికుని యొక్క త్యాగాలు మర్చిపోకూడదు. సైనికులు చేసినటువంటి వారి ధైర్య సాహసాలు, వారి యొక్క దేశభక్తి మనకందరి కొడుక ఆదర్శము.